ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక కర్రీ తయారు చేసుకుందాం. ఏంటంటే క్యాప్సికమ్ ప్రాన్స్ అనమాట. క్యాప్సికమ్ అంటే అందరూ ఎక్కువగా ఇష్టపడతారు కదండి. దాన్ని ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసి తయారు చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా క్యాప్సికమ్ని ఇష్టపడరు అటువంటి వాళ్ళు ఇలా తయారు చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఒక ప్యాన్ పెట్టుకుని, అంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం పేస్ట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ వేసి చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక ముక్క కూడా వేసేయండి. అది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కర్రీ కూడా మనకి క్యాప్సికమ్ కర్రీలా ఫీల్ అవుతుందన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీ